Siri Sampadala Siri Chandana Mokkalu Sandalwood Plot Project at BP Nagar, Hyderabad. 200 square yard at just ₹3,70,000. నంద్యాల ఉప ఎన్నిక దగ్గర పడుతున్న వేళ రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. టీడీపీ తరపున భూమా వారసుడిగా బ్రహ్మానందరెడ్డి ఉప ఎన్నిక బరిలో దిగనున్నట్లు దాదాపు ఖరారు అయింది. ఇక అదే సీటును ఆశిస్తున్న శిల్పా బ్రదర్కి మండలి చైర్మన్ పదవి హామీ ఇచ్చినా వారు దాన్ని విశ్వసించడం లేదు. దీంతో శిల్పా సోదరుడు మోహన్ రెడ్డి వైసీపీలోకి వస్తున్నట్లు మళ్లీ తెరపైకి వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ నెల 14న శిల్పా మోహన్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. నంద్యాల ఉప ఎన్నికను వైసీపీ రెఫరెండంగా తీసుకున్న నేపథ్యంలో శిల్పారాకకు అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో నంద్యాలలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇక శిల్పా వైసీపీలో చేరితే అధికార పార్టీ ఏ విధంగా పావులు కదుపుతుందో చూడాలి. మరోవైపు గంగుల ప్రతాప్ రెడ్డి సైతం వైసీపీలో చేరి నంద్యాలలో పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ఇక నంద్యాల వైసీపీ సమన్వయకర్తగా రాజగోపాల్ రెడ్డి కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్ జగన్ ఎవరికి సీటు కేటాయిస్తారు అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.